భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇన్నింగ్స్లో లభించిన మంచి ఆరంభాన్ని కోహ్లీ సద్వినియోగపరుచుకుని భారీ ఇన్నింగ్స్గా మార్చలేకపోయాడు. ఆఫ్ సైడ్ వెళ్తున్న బాల్ను ఆడి మరీ స్లిప్లో జోరూట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కోహ్లీ బ్యాటింగ్ను విశ్లేషించాడు. కోహ్లీ తరచుగా చేస్తున్న ఒక తప్పు వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు. లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ బౌలర్లు కోహ్లీకి చాలా ప్రణాళికాబద్ధంగా లైన్ అండ్ లెంత్లతో బౌలింగ్ చేస్తారు. కోహ్లీ వీక్నెస్ను కనుక్కుని అందుకు తగ్గట్లుగా ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేశారు. కోహ్లీ ఆ ప్రాంతంలో వేసే బాల్స్ను ఆడలేడని వారికి అర్థమైంది. అలాగే కోహ్లీ ప్యాడ్లపై కూడా దాడి చేసేలా బాల్స్ వేశారు. మార్క్వుడ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌన్సర్లను కూడా కోహ్లీపై ప్రయోగించారు. 2018 టెస్ట్ సిరీస్లో కోహ్లీ బ్యాటింగ్ను ప్రస్తుత టెస్ట్ సిరీస్లో కోహ్లీ బ్యాటింగ్ను పోల్చి చూశాను. కోహ్లీ ఆఫ్ స్టంప్ అవతల తన షాట్లను స్వేచ్ఛగా ఆడలేకపోవడానికి ఒక ప్రధాన కారణం బయటపడింది. ఆఫ్ స్టంప్ దగ్గర బంతులు వేస్తున్నప్పుడు ఇప్పుడు కదులుతున్నంతగా 2018లో కోహ్లీ కదిలేవాడు కాదు, చాలా స్థిరంగా బ్యాటింగ్ చేసేవాడు. మీరు 2018లో కోహ్లీ యొక్క కదలికలను చూస్తే కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 2 టెస్ట్ మ్యాచుల్లో ఆడిన తీరుతో సమానంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో కోహ్లీ లెగ్ స్టంప్ కూడా బహిర్గతమైంది, ఎందుకంటే అతను ఎక్కువగా కదులుతున్నాడు. అలాగే ఇంగ్లీష్ బౌలర్లు కూడా 2018 నాటికంటే ప్రస్తుతం మరింత క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రణాళికలను చక్కగా అమలు చేయడం చూస్తున్నాం. ఈ కారణాల వల్ల కోహ్లీ త్వరగా అవుట్ అవుతున్నాడు అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.